actually, I'm learning the language. Lakshmi, this is my second movie with director A.L. Vijay, sir. I saw the first half recently. We started the background music for this movie. Actually, movie. I hope you will all enjoy this movie. My songs, and need your support and your love and your prayer. And I would like I would like to thank my producer, Suriman Pradeep sir, and Titan as Ravi sir, and my director ALJ sir, and Prabhudeva sir for this opportunity. Thank you so much. నేను లైన్కి ఇక్కడ వచ్చేస్తాను. ఫస్ట్ విజయ్ తోటి, విజయ్ తోటి నేను ఫస్ట్ అదే ఫస్ట్ ఫిలిం అభినేత్రి చేశాను. ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ ఫిలిం ఏం చేయాలి అన్నప్పుడు యాక్చువల్గా దేవి టూ చేస్తామని, అభినేత్రి టూ చేస్తామని ఐడియా ఉంది. బట్ ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఈ సబ్జెక్ట్ వచ్చి చెప్పారు ఈ అభినేత్రి తర్వాత చేయాలంటే అంత బాగుండాలని. ఈ సబ్జెక్ట్ చాలా నచ్చిన సబ్జెక్ట్. అండ్ ఆల్రెడీ నేను నాకు ఐ మీన్ బ్రదర్స్ లాగా, ఐ మీన్ వెరీ కామ్ పర్సన్. ఆల్రెడీ చెప్పేశాను విజయ్ గురించి, ఎక్స్ట్రాడినరీగా తీశారు. అండ్ ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ సామ్ విక్రమ్ వేద అని ఒక తమిళ పిక్చర్ వచ్చింది, ఆయనే మ్యూజిక్. సో అప్పుడే ఇది డాన్స్ ఫిలిం కాబట్టి ఎవరు మ్యూజిక్ ఉంటే చెప్పారంటే విజయ్ సజెస్ట్ చేశారు సామ్ని. సో అప్పుడు పిక్చర్ చూశాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ఎక్స్ట్రాడినరీ. సో దెన్ ఇట్ హ్యాపెన్. సో సామ్, బట్ అదే డాన్స్ ఫిలిం అంటే మీకు తెలుసు సాంగ్ ఎంత ఇంపార్టెంట్ అని. నాట్ ఓన్లీ సాంగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది.
సో ఇస్ డన్ ట్రమెండస్ అప్ మీ పిక్చర్ చూస్తే తెలుస్తుంది దాని తర్వాత ప్రొడ్యూసర్స్ ప్రతీక్ అండ్ శృతి ప్రమోద అండ్ టైటన్ రవిచంద్ర ఇలాంటి ఫిలిం చేయాలంటే ప్రొడ్యూసర్స్ అవి ఒక ప్యాషన్ ఉండాలి దట్ బికాస్ నార్మల్ ఫైట్ కామెడీ హారర్ అలా కాకుండా ఇది వేరేగా డాన్స్ ఫిలిం వచ్చి చాలా రోజు అయింది తర్వాత నేను కూడా చెప్పాను రజయ్కి డాన్స్ ఫిలిం అయితే అదే వన్ ఆఫ్ ద అలా ఉండకూడదు ఆ లెవెల్ ఉండాలి భయంకరంగా ఎందుకంటే నేను ఏబిసిడి వన్ యూజ్ చేశాను నాకు కొంచెం ఫస్ట్ చేసినప్పుడు విజయ్ డాన్స్ ఫిలిం ఓకే బట్ ఆ లెవెల్ ఉంటేనే చేయాలి కదా అని అప్పుడు ఐ మీన్ ఆ ప్యాషన్ ఉంది ప్రొడ్యూసర్స్కి అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ దే హవ్ డన్ వండర్ఫుల్ జాబ్ ఐ మీన్ పిక్చర్ ఫంక్షన్ చిన్నదిగా ఉంది పిక్చర్ పెద్దదిగా ఉంటుంది గ్రేట్ జాబ్ అండ్ అప్పుడు నేను చెప్పాను డాన్స్ ఫిలిం అయితే మీరు చెప్తున్నారు బట్ ఎక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేస్తారు రేంజ్ ఉండాలి కదా మళ్ళీ డాన్స్ ఫిలిం అయితే అందరూ ఎక్స్పెక్ట్ ఓకే వన్ ఆఫ్ ద వన్ మోర్ డాన్స్ ఫిల్ ఏదో చేశారు అప్పుడే ఈ పిల్లలందరూ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు సెలెక్ట్ చేశారు అండ్ ఈచ్ డాన్సర్స్ మీరు ఉంటారు కదా ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ అలా ఉంటారు బట్ మీరు స్క్రీన్లో ఉంటారు చూస్తే తెలుస్తుంది నేను మీ ట్రైనర్లు కూడా తెలుస్తుంది ఈ బిట్ నేను డాన్స్ ఆడినప్పుడు ఈ అమ్మాయి భయంకరంగా రియల్స్ చేసేసింది నేను చేయలేదు నాకు 4-5 takes అయిపోయింది బట్ ఈ అమ్మాయి మొత్తం కంప్యూటర్లో వేసినట్టు కరెక్ట్గా చేస్తూనే ఉంది నేను చేయలేదు అదే కొంచెం వదిలేస్తే చాలు మింగేస్తారు అంత డాన్సర్స్ వెరీ డేంజరస్ డాన్సర్స్ వాళ్ళు తర్వాత వీళ్ళన్నట్టు ఎక్స్పీరియన్స్ వాళ్ళకన్నా నాకే కొత్తదిగా ఉంది అండ్ ఏదో అలా అన్నారు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఏమీ సపోర్ట్ చేయలేదు నేను ఒక ఓవరే ఉన్నాను ఐ మీన్ అది జస్ట్ కారణం లేదు వాళ్ళు వాళ్ళు భయంకరంగా డాన్స్ ఆడతారు ఐ మీన్ దే ఆల్ లవ్ విజయ్ అండ్ కిడ్స్ లవ్ విజయ్ అండ్ దే ఆర్ టూ గుడ్ మీరు పిక్చర్ చూడండి ఈ అమ్మాయి ఫస్ట్ డాన్సర్ అంటే హిప్ హాప్ అది ఇది చేస్తారు కదా వాళ్ళకి సినిమా డాన్స్ రాదు అదేంటో నేను చూశాను బట్ ఈ అమ్మాయి అలా లేదు ఏదైనా అలా చేస్తుంది 1 minute పట్టేసుకుంటుంది భయంకర ఎక్స్ట్రాడినరీ డాన్సర్ వీళ్ళు ఇలాగే పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే డాన్స్ చేయాలని నా కోరిక అండ్ పిక్చర్ చూడండి మీకు చాలా నచ్చుంది ఇట్స్ అండ్ డైరెక్టర్ విజయ్ చాలా ఐ మీన్ లాస్ట్ 25 minutes మాత్రం ఫుల్ డాన్స్ ఎమోషన్ బాగుంది పిక్చర్ నాట్ ఓన్లీ డాన్స్ అదే ఒక డాన్స్ కావసం డాన్స్ డాన్స్ లాగా ఒకకుండా ఎమోషన్ బాగుంది పిక్చర్లో సూపర్ ఎమోషన్ ఉంది వీళ్ళు ఐ మీన్ దిస్ గర్ల్ మేక్స్ యూ లాఫ్ క్రై అండ్ సెలబ్రేట్ దిస్ ఫిలిం ఎవ్రీథింగ్ విల్ బి దే చూడండి థ్యాంక్స్ థ్యాంక్ యూ